Love you, Raja. I love you. అందరికీ నమస్కారం. నా చెయ్యి కొంచెం వణుకుతుంది. ఎందుకో చెప్పానా, ఇప్పటికీ 3 సార్లు నా కరణం వచ్చిందని నేను బతుకున్నా. మొన్నే వచ్చి హాస్పిటల్ నుంచి, అందుకని చెయ్యి వణుకుతుంది. అందరికీ నమస్కారం. రామారావు గారి గురించి తెలియని వాడు ఎవడన్నా ఉన్నాడా ఇక్కడ? అందరికీ తెలుసు, అన్నీ తెలుసు. నంబర్ 1 హీరో అని తెలుసు, కృష్ణుడు అని తెలుసు, రాముడు అని తెలుసు, వెన్నుపోటు పొడిపించుకున్న వాడని తెలుసు, చంద్రబాబు చేతిలో చచ్చిపోయాడని తెలుసు. ఇంకేం మీకేం చెప్పాలి నేను? ఆ మహానుభావుడి జయంతి ఈరోజు. విజయవాడలో వన్ టౌన్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. మళ్ళీ ఆయనే గెలుస్తాడు. ఆ తర్వాత మల్లాది విష్ణు గారు ఉన్నారు, నెక్స్ట్ ఆయనే గెలుస్తాడు. ఆ తర్వాత ఇంకొక ఎమ్మెల్యే నియోజకవర్గం ఉంది. ఎవరు ఎవరు? ఆయనే గెలుస్తాడు, ఆయనే గెలుస్తాడు. నేను చిన్నప్పుడు కాదు, అన్నీ మీకు తెలుసు, కొన్ని అన్న చెప్పని నన్ను కొంచెం మీకు తెలియదేమో అని కొంచెం కొంచెం లాగుతున్నా, అవి కూడా తెలుస్తున్నాయి మీకు. 1983లో నేను నాగార్జున యూనివర్సిటీ చదువుకున్నాను. స్టూడెంట్ లీడర్గా 2 సార్లు గెలిచా. చిన్నప్పటి నుంచి నేను అవినాష్ని 2-3 సార్లు చూశా, నన్ను ఆయన చూడలేదు. ఎంత సిగ్గుగా ఉంటాడంటే ఎర్రగా, ఓ పొంతుడు గారు అబ్బాయిలాగా మెల్లిగా మాట్లాడేవాడు. ఇక్కడ ఈరోజు చూశా ఇతను కృష్ణావతారం చూశా, రామావతారం చూశా. ఇతన ఇట్లా మాట్లాడుతుంది. ఎప్పుడో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డిని చూసా ఇలా మాట్లాడటం. నెక్స్ట్ అవినాష్ నువ్వు అలాగే మాట్లాడుతున్నావు. ఇంత స్పీడ్లో, ఇంత జనంలో ఒక్క అక్షరం తప్పు పోకుండా. ఎవరు మాట్లాడారు? ఎవరు? రెండు ముక్కలు చెప్పి ముగిస్తాను. మన దేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో చాలా కులాలు ఉన్నాయి. కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణ్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇన్ని కులాల్లో ప్రతి కులం వాడితో నమ్మకంగా స్నేహం చేయొచ్చు, తమ్ముడిగా స్నేహం చేయొచ్చు, అన్నగా స్నేహం చేయొచ్చు. కానీ గుణం లేని వాడితో మాత్రం ఎప్పుడూ స్నేహం చేయకండి. ఆంధ్రదేశంలో ఒక్కడే ఒకడు ఉన్నాడు గుణం తక్కువ వాడు, ఏడు చంద్రబాబు నాయుడు గారా? అవునా? అవునా? అలాంటి వ్యక్తితో స్నేహం చేయకండి, అతన్ని చూడకండి, మీకు దిష్టి తగులుద్ది. భారతదేశంలో మనకి 4 దిక్కులు ఉన్నాయి. తూర్పు దిక్కు, పడమర దిక్కు, ఉత్తరం దిక్కు, దక్షిణం దిక్కు. ఎప్పుడైనా ఎవరైనా ఏ దిక్కుకైనా వెళ్ళండి, కానీ దిక్కుమాలిన చంద్రబాబు దగ్గరికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే నేనేం చెప్పాలా? ఎవరు? పప్పు అని మీరే చెప్పి పప్పు గురించి చెప్పమంటారా? అవినాష్ బాబు గురించి అయితే 1 డే చెప్తా. పప్పు గురించి చాలా కష్టం బాబు. అంటే రామారావు గారి జీవితం గురించి, మేడం లక్ష్మీపార్వతి గారి జీవితం గురించి మీ అందరికీ తెలుసు.
మీ అందరికీ తెలుసు. దాన్ని కొత్తగా మీకు అంటే ఎందుకు నేను చంద్రబాబు గారినే నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే, చంద్రబాబు గారు కూడా ఒక రాజకీయ నాయకుడు. ఎలాంటి రాజకీయ నాయకుడు పదవులకు రాకూడదు, ఎలాంటి రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి కాకూడదు అని నేను ఆయనకి ఎగ్నిస్ట్గా నేను మాట్లాడలేదు. ఆయన చేసిన రెండు మూడు చిన్న పనులు చెప్తా, దాని మీద నిర్ణయించుకోండి. ఎన్టీ రామారావు గారి దగ్గరకు లక్ష్మీపార్వతి గారు వచ్చారు, ఆమె రాలా, ఆయనే రప్పించుకున్నాడు. ఎందుకు చెప్పంటారా, ఈమె చదువుల తల్లి సరస్వతి, సంస్కృతం మాట్లాడుతుంది, పద్యాలు చెబుతుంది, పంతులమ్మ అంటే, పంతులమ్మ అంటే మనకి తల్లి లాంటిది. ఇవన్నీ రామారావు గారికి తను ఒంటరిగా జీవితం అనుభవిస్తూ తనకు తోడు కావాలి, తనకు నీడ కావాలి, తనకు మంచి మాట చెప్పే ఒక ఆడపడుచు కావాలి అంటూ ఆమెను తీసుకొచ్చాడు. ఆమె ఆయన మీద గౌరవంతో వస్తే ఆయన, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను లక్ష్మీ పార్వతి అని అడిగాడు. ఈమె వెంటబడలా, ఈమె ఆస్తి కలది, మంచి కుటుంబం ఉంది, పేరుంది, ప్రొఫెసర్, లెక్చరర్. ఇలాంటి ఒక రామారావు దేవుడు నన్ను పిలుస్తున్నాడా అని మాయలో పడిపోయి ఆడ కూర్చుంది వెళ్ళి. దీనికి ఈయన ఉన్నాడు కదా మన చంద్రబాబు, రామారావు శకునే, అంత తక్కువగా పోలుస్తారా? కొంచెం మనుషులు తగ్గుతా. రామారావు గారి ఇంట్లో లక్ష్మీపార్వతి గారు ఉంటున్నారు, మీకు తెలియని నిజాలు ఇవన్నీ. చంద్రబాబు గారు ఈమెని రామారావు గారు పిలిచారు, ఈమె ద్వారా పద్యాలు చెప్పించుకుంటున్నారు, పాఠాలు చెప్పించుకుంటున్నారు, తర్వాత ఏమైనా కావాలంటున్నాడు. ఈమె కనుక వస్తే మన ఇంట్లోంచి బయటికి వెళ్ళాలని చెప్పి ఎంత గొప్ప ప్లాన్ చేశాడు తెలుసా చంద్రబాబు గారు. ఈ మేడం గారికి ఒక ఫ్రెండ్ ఉంది, ఒక లేడీ మేడం, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అక్కడ, ఊరు నుంచి వచ్చి ఆ ఫ్రెండ్తో మాట్లాడి రామారావు దగ్గరికి వస్తుంది ఈ మేడం ఎప్పుడు. ఇది గమనించాడు చంద్రబాబు. వచ్చి ఆ పిల్లోడిని పట్టుకొని, ఈ పిల్లోడికి మేడంకి అక్రమ సంబంధం ఉంది అని ఆ పిల్లోడితో చెప్పించడానికి ప్రయత్నించాడు. ఇది రామారావు గారి ఇంట్లో పంచాయతీ పెట్టారు, వెనక అమాయకంగా ఇతను అలాగే అమాయకంగా బాబు గారు నుంచి ఉన్నారు. ఏంటి ఏంటి మేడం గారికి మీరు ఏం చెప్తున్నారు? ప్లాన్ చేసింది మనవడే, ప్లాన్ చేసింది బాబు గారే, చంద్రబాబు గారు సోర్బాబు అనుకున్నారు చంద్రబాబు గారు. అయితే రామారావు గారు ఏం తెలిసిందంటే, ఈ మేడం మంచిది కాదు, ఆ కుర్రవాడితో రొమాన్స్ చేస్తుంది అని పుకారు పుడితే ఆయన, రామారావు గారు ఎంత గొప్పవాడో మీకు తెలియజేయటాన్ని చెప్తున్నా, ఆ పిల్లవాడిని నుంచోబెట్టాడు, చంద్రబాబు నుంచోబెట్టాడు, వేరే మనిషిని నుంచోబెట్టాడు, లక్ష్మీపార్వతి గారు పిలిచాడు, లోపలికి వెళ్ళాడు, తిరుపతి లడ్డు, ఆ లడ్డు తీసుకొచ్చి ఆ పిల్లాడి చేతిలో పెట్టాడు. అంటే రామారావు గారిని చూస్తేనే జనం భయంగా ఉంటుంది జనరల్గా, ఆ ఫిజిక్. అతను వచ్చి ఆ లడ్డు ఆ అబ్బాయి చేతిలో పెట్టి, తమ్ముడు ఇది తిరుపతి లడ్డు, వెంకటేశ్వర స్వామిది, దీని మీద ప్రమాణం చేసి చెప్పు, లక్ష్మీపార్వతి నీకు ఏమి సంబంధం ఉంది? ఆయన చూస్తూ ఉన్నాడు చంద్రబాబు గారు, అమ్మ చెప్పేతాడు చెప్పేతాడు, బయటికి నెట్టేస్తాడు రామారావు లక్ష్మీపార్వతి గారిని. ఆ పిల్లవాడు ఏడ్చి, సార్ నా తల్లి లాంటి సార్, నేనేం తప్పు చేయలేదు సార్ అంటే, ఇలా చూశాడు రామారావు గారు. చంద్రబాబు మొగారు ఉమ్ము మాత్రం ఉయ్యలా, మీ తల్లిని చూశాడు. ఇది తెలిసిన కాడ నుంచి ఈ అమ్మాయిని నా దగ్గర తీసుకొస్తే ఇంత దుర్మార్గం చేస్తారని చెప్పి కుటుంబం మొత్తాన్ని పిలిచాడు. అందరినీ రామారావు గారు కుటుంబ సభ్యుల్ని పిలిచి కూర్చోబెట్టి, బాబు నేను ఈ వయసులో శారీరక సంబంధాల కోసం, ప్రేమల కోసం, లవ్ సాంగులు పాడుకోవడం కోసం లక్ష్మీపార్వతి నేను పెళ్లి చేసుకుంటాను అనలే, నాకు తోడు కావాలి, నాకు నీడ కావాలి, టైంకు ముందు బిళ్ళలు ఇవ్వాలి, నాకు నేనే స్నానం చేయలేని పొజిషన్లో ఉన్నా షుగర్ పెరిగి 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 పెరిగి
ఈమె నాకు తోడు కావాలి, అందుకే నేను స్నేహితురాలుగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మీ అందరి ఒప్పందంతో వినండి నా మాట అంటే అందరూ లేచి వెళ్ళిపోయారు. రామారావు గారి కుటుంబ సభ్యులు ఎవ్వరు ఒప్పుకోలా. ఎందుకు? లక్ష్మీ పార్వతి పైన కోపంతో కాదు, రామారావు గారు రాజస్థానికి పెడతాడేమోనని అన్నాడు. నాకే ఒక్క రూపాయి తీసుకోదు అయ్యా అమ్మాయి, ఒక్క రూపాయి వద్దంటే కాంపు వెళ్ళిపోయాను. ఒకరోజు రామారావు గారికి ఒకే రోజు 3 సార్లు గుడ్డిపోటు వచ్చింది, 3 సార్లు. ఆమె ఉంది, మన చిన్నపిల్ల పిల్ల పుడితే ఇంత బిడ్డ పుడితే ఏం చేస్తాం? బట్టలు లేకుండా స్నానం చేయిస్తాం, కక్కింది చేతిలోకి తీసుకుంటాం. అలా రామారావు కక్కాడా, స్నానం చేయలేకపోయాడా, బట్టలు కట్టుకోలేకపోయాడా, ఇవన్నీ ఈ పిచ్చి మాతల్లి చేసింది. ఎవడికి తెలుసు ప్రపంచానికి? ఇది 3 సార్లు ఆయనకి గుండెపోటు వచ్చినా ఏమీ హాస్పిటల్లో ఉండి అన్నీ చేసి మళ్ళీ మోహన్ బాబు గారి సినిమా ఉంది కదా, లవ్ యూ రాజా, మేధా చంద్రకాంత్ మీటింగ్లో మేడం గారు ఎక్కడ కూర్చుందంటే నా స్థానం నాకు తెలిసిన జనం మధ్యలో కూర్చుంది. రామారావు గారు డాస్ట్ పెయిన్ చెప్పాడు, నాకు 3 గుండెపోట్లు ఒకే రోజు వచ్చినాయి, అయినా నా లక్ష్మి నన్ను ఆదరించింది, నాకు ప్రాణం పోసింది, లక్ష్మీ రా నేను మ్యారేజ్ చేసుకుంటా అంటే ఆ రామారావు గారు వెనక ఎవరున్నా తెలుసా? మన చంద్రబాబు గారే. ఎమ్మటే లైట్ ఆపేసేయండి రా అన్నాడు. పబ్లిక్ డ్యాష్లో లైట్ ఆపేశాడు రాఘవేంద్రరావు గారు వెళ్ళిపోయి చీకటి. ఇక రామారావు గారు ఎగురు చేయని చెప్తాడు, అలాంటి ట్రిక్కులు మన అడిగి బాగా తెలుసు. అయినా అతను ఇంటికెళ్ళి హైదరాబాద్ వెళ్ళి వెంటనే మేడమ్ని పెళ్లి చేసుకున్నాడు. ఇది అంటే రామారావు గారు ఎంత గొప్పవాడో, ఈమె గురించి ఎంత బ్యాడ్ చెప్పినా హుందాగా ఈ తల్లి చాలా మంచిదని చెప్పి మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు దాకా ఆమె పెనం మీద పడింది, పెళ్ళైన తర్వాత పొయ్యిలో పడింది. ఏం మేడం పొయ్యిలో పడ్డారా? ఇక ఏ లెవెల్ అంటే ఈమె రాబట్టే 90ల్లో మళ్ళీ తెలుగుదేశం రావింది. రామారావు గారు లక్ష్మీపార్వతి గారు ఊరేగింపుగా వెళ్ళాడు, క్యాన్వాయ్కి వెళ్ళారు, ఆంధ్ర అంతా తిరిగారు, మళ్ళీ మెజారిటీతో గెలిచారు. 100 సీట్లు వస్తే 50 రామారావు ఇవి, 50 నిష్కర్షగా మీవే మేడం. ఎందుకు? రామారావు గారు ఈ వయసులో పెళ్లి చేసుకున్నారు. ఆ మేడం ఎలా ఉంటుంది? బాగా చదువుతుందంట, మంత్రాలు వస్తుంట, సంస్కృతం వస్తుంట, ఈమె చూడటానికి ఎగబడి వచ్చారు. ఆ క్రేజ్ అప్పట్లో ఈ మేడంకు ఉంది, ఇప్పుడేముంది మీకు తెలుసుగా, మీకు చెప్పక్కర్లే. ఇంకా ఇట్లా అది గెలిచి వచ్చిన తర్వాత ఎందుకు పడిందో పోయిలో తెలుసా? మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు, మళ్ళీ వచ్చారు. ఏం చేయాలో మీకు తెలుసు కదా, వెండి పూడు పొడిచారు, అవన్నీ మీకు తెలుసు కంప్లీట్గా. అయినా ఈమె రామారావు గారు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఓడించిన తర్వాత మళ్ళీ చచ్చిపోయిన రామారావు బొమ్మ తీసుకొచ్చి మళ్ళీ పెట్టి మళ్ళీ దండలేసి రామారావు ముఖం చూసి మాకు ఓట్లు వేయండి అంటున్నారు. డబ్బులన్నీ వాళ్ళే సంపాదించుకున్నారు. ఈమె మాత్రం నిజంగా రామారావు బతికించుకోవడానికి ప్రతి సంవత్సరం ఓ ఫంక్షన్ చేసి వాళ్ళకి అవార్డు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, అలా లేదు డబ్బులు లేవు, ఓసారి ఏమో 2 గాజులు అమ్ముకుంటుంది, ఓసారి తాళిబుట్టు అమ్ముకుంటుంది, ఓసారి అపార్ట్మెంట్ తాకట్టు పెట్టుద్ది, ఇవన్నీ అమ్ముకుంటూ ఈమె నిజంగా ఈరోజు వరకు రామారావుని బతికించుకున్న ఇల్లాలు. ఇంతకంటే ఈ గురించి మనమేం చెప్పక్కర్లా. ఇలాంటివి చాలా చాలా చేశారు, కొత్తగా చెప్పక్కర్లేదు. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ రామారావు ఈరోజు శత జయంతి కదా, రామారావు గారు ఆత్మ శాంతించాలి అంటే ఇదే ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ గెలిపించండి, ఇదే ప్రభుత్వాన్ని మళ్ళీ 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 గెలిపించండి, ఎబోవ్ ఆల్ మా అవినాష్ బాబుని గెలిపించండి. థ్యాంక్ యూ.